విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఈసారి అధిక సంఖ్యలో యంగ్ ఎన్నికల బరిలోకి దించింది ఒకరిద్దరు కాదు ఇప్పటి మొత్తం నలుగురు యంగ్ లీడర్స్ కి ఛాన్స్ ఇచ్చింది లోకేష్ టీమ్ గా ఉండేందుకు జిల్లాలో ఉన్న తొమ్మిది నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు నాలుగు నియోజకవర్గాల్లో యంగ్ లీడర్స్ పేర్లు ప్రకటించింది పార్టీ సాహసమో లేక ఆత్మవిశ్వాసమో తెలియదు కానీ ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్న తొమ్మిది నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది ఇందులో కురుపం పార్వతీపురం గజపతి నగరం విజయనగరం నియోజకవర్గాలకు అభ్యర్థులను పార్టీ ప్రకటించింది కురుపం ఎస్టీ నియోజకవర్గానికి తోయక జగదీశ్వరి పార్వతీపురం ఎస్సీ నియోజకవర్గానికి విజయచందర్ బోనేలా గజపతి నగరం నియోజకవర్గానికి కొండపల్లి శ్రీనివాసరావును ఆ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించగా ఈ ముగ్గురు కొత్త అభ్యర్థులే కాగా మరో యంగ్ లీడర్ అదితి గజపతి రాజు మరోసారి ఎన్నికల బరిలో దిగుతున్నారు గజపతి నగరం నియోజకవర్గంలో అభ్యర్థి కొండపల్లి శ్రీనివాసరావు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు మాజీ ఎంపీ కొండపల్లి పైడితల్లి నాయుడు మనవడు అలాగే గంట్యాడ మండలం మాజీ జెడ్పీటీసీ కొండపల్లి కొండబాబు కుమారుడు విద్యావంతుడు విదేశాలు చదువుకొని ఉద్యోగం చేసి ఇప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశించారు నిన్నటి వరకు సభ్యత్వం కూడా లేదు కొన్ని పరిణామాలు దృష్ట్యా అధిష్టానం అనూహ్యంగా ఇక్కడ ఇన్చార్జిగా ఉన్న కొండపల్లి అప్పలనాయుడును పక్కన పెట్టి కొండపల్లి శ్రీనివాసరావుకు టికెట్ ఇచ్చింది పార్టీ హైకమాండ్ దీంతో ఇక్కడ ఇన్చార్జిగా ఉన్న నాయుడు తన అసమ్మతిని వ్యక్తం చేస్తూ పార్టీ పదవులకు రాజీనామా చేశారు ఇక ఇక్కడ మరో నియోజకవర్గం కురుపం టిడిపి అభ్యర్థిగా తోయక జగదీశ్వరిని ప్రకటించారు ఈమె ఉపాధ్యాయురాలు ఎస్టీ జాతపు కులానికి చెందిన మహిళ రాజకీయ కుటుంబం నేపథ్యం ఉంది జగదీశ్వరి రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదకొండు తాడికొండ ఎంపీటీసీగా రెండు వేల ఇరవై ఒకటిలో ఎల్విన్పేట ఎంపీటీసీగా ఎన్నికయ్యారు తరువాత క్రమంలో ఈమెను కురుపం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా నియమించింది పార్టీ అప్పటి నుండి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా ఉన్న జగదీశ్వరి అసెంబ్లీ బరిలో నిలవటం ఇదే తొలిసారి అయితే ఈమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఇక్కడ సి దత్తి లక్ష్మణరావు వర్గం ఈమెకి ఏ మేరకు సహకరిస్తారో చూడాల్సి ఉంది ఇక జిల్లాలో మరో కీలక నియోజకవర్గం పార్వతీపురం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అయిన ఇక్కడ విజయ్చందర్ ని బరిలో దింపింది తెలుగుదేశం పార్టీ విజయ్చందర్ విశాఖపట్నంలో ఉండు తన తండ్రి బోనుల మార్క్ పరిచయాల కారణంగా సీటు దక్కించుకున్నారు ఎప్పుడో పూర్వీకులు ఈ ప్రాంతంలో ఉండేవారు ఎన్ఆర్ఐ సింబల్ తో ఎంట్రీ ఇచ్చారు అయితే ఇక్కడ మొదటి నుండి సీనియర్లుగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు అనేక సందర్భాల్లో విజయ్ చంద్ర ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు అయితే ఇప్పుడు వారిద్దరు విజయ్ చంద్ర కి ఏ మేరకు సహకరిస్తారో చూడాలి అంతేకాకుండా విజయనగరం నియోజకవర్గ అభ్యర్థిగా అదితి గజపతి రాజును ప్రకటించింది టిడిపి ఇక్కడ అశోక్ గజపతి రాజుకు టికెట్ వస్తుందని అంతా అనుకున్నారు అయితే అశోక్ గజ తి రాజు వారసురాలిగా ఆయన కుమార్తె అదితి గజపతికి టికెట్ లభించింది ఇలా దాదాపు ప్రకటించిన ఏడు నియోజకవర్గాల్లో నాలుగు నియోజకవర్గాలు యంగ్ లీడర్స్ కావటం వారంతా లోకేష్ టీమ్ గా ఎస్టాబ్లిష్ కావటంతో ఈసారి ఎన్నికలు ఆసక్తిగా మారాయి అయితే ఇక్కడ అసమ్మతితో ఉన్న పార్టీ సీనియర్లను బుజ్జగించి కొత్త అభ్యర్థులను అధిష్టానం ఎలా ఎన్నికలకు సిద్ధం చేస్తుందో వేచి చూడాల్సి ఉంది అయితే కొత్తగా వచ్చిన యంగ్ అభ్యర్థులకు అక్కడ ఉన్న సీనియర్లు సహకరిస్తారా లేక అసమ్మతి గలం వినిపిస్తారా అన్నది మిలియన్ డాలర్ల క్వశ్చన్ గా మారింది